రామగుండంలో బీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధిస్తున్న సంకేతాలతో ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ పేర్కొన్నారు. గోదావరికని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం బీజేపీ పార్టీ మూడవ డివిజన్ అధ్యక్షులు ధర్మాజీ లక్ష్మణ ఆధ్వర్యంలో దామరికుంట గణేష్, నూనె రంజిత్ కుమార్, కమలాకర్, గోసిక నరేష్, మేకల నారాయణ, పల్లికొండ నర్సింగ్, శ్రీనివాస్, కాసర్ల సతీష్ కుమార్, రామగుండం ఆర్యకటిక సంఘ అధ్యక్షులు గౌలిక రాము, ఎమ్మెల్యే చందర్ ఆధ్వర్యంలో పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండంలో గులాబీ జెండా ఎగిరేలా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలతోని ముందుకు పోతున్న తరుణంలో ఈ ప్రాంతంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి మత్స్య సంపదను పెంచి ఈ ప్రాంతంలో అనేక విధాల గంగపుత్ర బెస్స సంఘాలకు సంబంధించినటువంటి అనేక మంది కులవృత్తులను నమ్ముకునేటువంటి వాళ్లకు ఉపాధి అవకాశాలను పెంపొందిస్తున్నటువంటి ఈ సందర్భంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో ధర్మాజీ లక్ష్మణ్ గారు చేరడం చాలా సంతోషం. వారు మరియు మూడో డివిజన్ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ప్రజల కోసం, ప్రజాహిత కార్యక్రమాల కోసం ముందుండి చేసేటువంటి వాళ్లకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా వెన్నుదన్నుగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీలో ఆసక్తిగా ఉండి చేరాలని చేరబోయేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా స్వాగతం తెలియజేస్తూ